మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలపై కంభం ఎంఈఓకు సిఐటియు ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి విశేషయ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు కెదూర, సరళ, హైమావతి, సీత, సుధా సిఐటియు నాయకులు ఎంఎస్ బేగ్ పాల్గొన్నారు. ప్రధానంగా మధ్యాహ్న భోజన పథకం వర్కర్లు తీవ్రమైనటువంటి సమస్యల సుడిగుండంలో ఉన్నారు. ఎక్కడ లేని విచిత్రం ఏంటంటే, ప్రతి పథకానికి ప్రభుత్వం నిధులు కేటాయించి ముందుగానే పథకం అమలు కోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. ఇక్కడ మధ్యాహ్న భోజన పథకంలో వర్కర్లే పెట్టుబడి పెట్టాలి. ఆ తర్వాత ప్రభుత్వానికి బిల్లులు పంపుకోవాలి. ఆ తర్వాత బిల్లులు రావాలి. ప్రతి నెలా వస్తుందంటే రాదు. అంటే నెలవారీ బిల్లులు చెల్లించకుండా, నెలవారీ వేతనాలు ఇవ్వకుండా అసలు ఈ పథకాన్ని ఎలా నిర్వహిస్తారు? కాబట్టి ప్రభుత్వం వైపు నుంచే ఈ పథకం అమలులో సరైనటువంటి శ్రద్ధ లేదు. నిధులు కేటాయింపు తగినంత పెంచట్లేదు. మెనూ పెంచట్లేదు. అసలు ప్రభుత్వం ఇచ్చేటువంటి 7 రూపాయలతో పిల్లడికి, హై స్కూల్ పిల్లడికి అవసరమైనటువంటి ఆహారం ఎలా వస్తుంది? ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకి 5 రూపాయలతో ఆహారం ఎలా వస్తుంది? పౌష్టిక ఆహారం ఎలా లభిస్తుంది? కాబట్టి కనీసం ఒక బిడ్డకి కనీసం ఎలిమెంటరీ కనీసం 10 రూపాయలు, హై స్కూళ్ళలో కనీసం 15 రూపాయలు కనీసం కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా లేదు. ఇప్పుడు చివరికి వచ్చేటప్పటికి జనములు సరుకులు ఇచ్చేవాళ్ళు కూడా ఇవ్వట్లే. ఎప్పుడు స్కూళ్ళు తెరుస్తారో తెలియదు, ఎన్ని రోజులు నడుపుతారో తెలియదు, ఎప్పుడు మూసేస్తారో తెలియదు. ఒకవేళ పెట్టుబడి పెడితే ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు. ఈ పథకం పట్ల ప్రజల్లో విశ్వాసం పోవడానికి అవసరమైనటువంటి పద్ధతిలో ప్రభుత్వం చర్యలు ఉన్నాయి. చివరికి ఉన్న నాలుగుకి మందిస్తే, కొండ నాలుగుకి మందిస్తే ఉన్న నాలుగు కూడిపోయినట్టుగా నగదు బదిలీ పథకం ప్రవేశపెడతారట. అంటే జనం ఖాతాలోకి నేరుగా నెలకు 100 రూపాయలు వేస్తారంట పిల్లోడి ఖాతాలోకి. ఇక పథకం లే అమలు చేయాల్సిన అవసరం లే. ఈ పథకంలో పనిచేసేటువంటి మొత్తం ఒక రాష్ట్రంలో వేలాది మంది, దేశవ్యాప్తంగా లక్షలాది మంది దీన్ని ఉపాధిగా చేసుకుని ఉన్నారు. వీళ్ళందరూ ఉపాధిని లేకుండా చేస్తారా? 24వ తేదీ దేశవ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకం వర్కర్ల సమస్యల మీద సమ్మె జరుగుతుంది. నిధులు పెంచాలని, పథకాన్ని సమర్థవంతంగా కొనసాగించాలని, మెనూ రేట్లు పెంచాలని, కనీస వేతనం 6,000 ఇవ్వాలని, తక్షణమే వేతన బకాయిలు బిల్లులు చెల్లించాలని చెప్పేసి అన్నటువంటి ప్రధానమైన డిమాండ్గా జరుగుతుంది. కాబట్టి 24వ తేదీ సమ్మెని, దేశవ్యాప్తంగా జరిగే సమ్మెను జయప్రదం చేస్తాం, చేయాలి అని చెప్పేసి చెప్పి ప్రజలందరినీ కూడా సహకరించమని చెప్పేసి చెప్పి కోరుతున్నాం.